పద్నాలుగులో బరువెక్కితే బరువు ఎక్కువగా పెరిగితే మెన్సెస్ సక్రమంగా రాకపోయే సమస్య వస్తుంది. మెన్సెస్ రాకపోతే బరువు పెరుగుతుంది. ఇవి రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో శరీరం అలసిపోయేలా బయట ఆటలాడడం తగ్గిపోయింది. అలా కాక చిన్న వయసు నుంచి ఆటలు వ్యాయామాలు అలవాటు చేసుకుంటే బరువు బాధ తగ్గిపోతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆ మందులే తప్పనిసరిగా వాడాలి. మెన్సెస్ సరిగ్గా రాకపోవడం లేదని హార్మోన్ మాత్రలు వాడటం మంచిది కాదు. వాటి వలన కూడా బరువు ఎక్కువగా పెరుగుతారు. మెన్సెస్ సరిగ్గా రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసుకుని అవసరం అయితే ఆయుర్వేద ఔషధాలు వాడటం శ్రేయస్కరం. నిత్యం జాగింగ్, స్కిప్పింగ్, నడక, యోగా, వ్యాయామాలు వీటిలో ఏవో ఒకటి తప్పనిసరిగా చేయాలి. బరువు తగ్గడానికి మందులు ప్రయత్నించడం కంటే ఆహార విహార సమయాలు పాటించడమే మంచిది. అతిగా ఉన్న బరువును తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడం మంచిదే. అంతేకాని వ్యాయామాలు చేయడం, అసలే తిండి తినకుండా ఉండటం భవిష్యత్తులో అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రజస్వల అయ్యే సమయంలో సహజంగా హార్మోన్ల మార్పుల వలన అమ్మాయిలలో కొంత కొవ్వు ఎక్కడికక్కడ పేరుకుంటుంది. ఇటువంటి సమయంలో శారీరక వ్యాయామాలు చేస్తూ ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గిస్తే బరువును నియంత్రించుకోవచ్చని అనేక పరిశోధనలు నిరూపించాయి. బరువు పెరగడానికి కారణాలు తీపి పదార్థాలు, నూనె పదార్థాలు, చల్లని పదార్థాల్ని ఎక్కువగా తినడం, కూల్ డ్రింక్స్, చిప్స్, బర్గర్స్ వగైరా జంక్ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి వ్యాయామం లేకుండా పోవడం, ఎక్కువగా నిద్రపోవడం, వంశ పారంపర్యం, నెల నెలా మెన్సెస్ సక్రమంగా రాకపోవడం, కొందరు అమ్మాయిలలో పీసీఓడి, థైరాయిడ్ సమస్య, హైపోథైరాయిడిజం, కషింగ్స్ సిండ్రోమ్, థైరాయిడ్ సమస్య వలన పెరిగే వారికంటే ఆహార విహారాలను నియమబద్ధంగా పాటించకపోవడం వల్ల లావెక్కేవారే ఎక్కువ.